అందరికీ నమస్కారం. నా పేరు రమాదేవి. ఈరోజు మీకు బ్యాగ్స్ హ్యాండ్ ఎలా తయారు చేయాలి అనేది చెప్తాను. గోధుమ పిండి కలుపుకుని దాని మీద హ్యాండ్ ప్రింట్ తీసుకోవాలి. గోధుమ పిండి కలిపేసి చపాతీ పిండిలా కలిపేసి దానిలో హ్యాండ్ ప్రింట్ తీసుకుని దానిలో చెంకి పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వ్యాక్స్ కరగబెట్టుకున్న దానిలో కలుపుకోవాలి. ఆ కలుపుకున్న దాన్ని మనం హ్యాండ్ ప్రింట్ తీసుకున్నాం కదా, దానిలో నిదానంగా పోసి చెంకి ముక్కలు కూడా అన్ని వేళకి హ్యాండ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకుని, అన్ని చెంకి లేని చోట చెంకి వచ్చేలాగా చూసుకుని అన్నీ సమానంగా స్ప్రెడ్ చేసి సమానంగా పరచుకోవాలి. హ్యాండ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయండి. హ్యాండ్ ప్రింట్ తీసేటప్పుడు కొద్దిగా చేతిగా ఆయిల్ పూసుకోండి. అలాగే గోధుమ పిండికి కూడా కొద్దిగా పైన ఆయిల్ పూసి ఆ తర్వాత హ్యాండ్ ప్రింట్ తీసుకోండి. అప్పుడు చేతికి అంటుకోకుండా నీట్గా హ్యాండ్ ప్రింట్ వస్తుంది అన్నమాట. వ్యాక్స్ మొత్తం అయిపోయిన తర్వాత దానికి ఒత్తిళ్ళు పెట్టుకోవాలి. అన్ని వేళ్ళకి ఎన్ని వేళ్ళు ఉంటే అన్ని వేళ్ళకి ఒత్తిళ్ళు పెట్టుకుని దానికి అన్ని ఒత్తులు పెట్టుకుని నీట్గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. బయటకు వస్తుందా లేదా అని చూసుకుని లోపలికి ఉండేలాగా మళ్ళీ ఒకసారి వ్యాక్స్ పోసుకోండి. కావాలంటే కనుక బయటకు ఉన్నాయి అనుకుంటే దాని మీద వ్యాక్స్ మళ్ళీ పోయండి. హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని నిదానంగా గోధుమ పిండిలోంచి హ్యాండ్ని బయటికి తీయండి. హ్యాండ్ మనకి రెడీ అయిపోయింది. సైడ్ పక్కల ఎక్కువ ఉంది కదా, వ్యాక్స్ బయటకు వచ్చింది కదా, ఆ వ్యాక్స్ బయట ఉన్న దాన్ని మొత్తం కొంచెం వేడినీళ్ళలో వేస్తే అది మొత్తం కరిగిపోతుంది. చాకు పెట్టి కొంచెం ఇలా రబ్ చేసినట్టు చేస్తే కనుక హ్యాండ్ మనకి రెడీ అవుతుంది. వేడివేడి నీళ్ళల్లో వేయండి వ్యాక్స్ని, హ్యాండ్ని. అది వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఉంచితే కనుక ఆ చుట్టూ మొత్తంగా మైనం మొత్తం మెత్తపడుతుంది. మెత్తపడి సన్నగా ఉన్నది మొత్తం కరిగిపోతుంది. ఒకవేళ కరగంది ఏదైనా ఉంటే కనుక మీరు చాకుతో కొంచెం గట్టిగా అలా గీరండి. గీరితే నీట్గా ఆ ఎక్సెస్ ఉన్నది మొత్తం వ్యాక్స్ మొత్తం కరిగిపోతుంది. చేతులు కాలుతాయి, జాగ్రత్తగా చేయండి. కొంచెం వేడి వాటర్ నీళ్ళు, వేడినీళ్ళు కాబట్టి కొంచెం నిదానంగా చేయండి. చేతిని బయటికి తీసి ఆ చెంకి పేపర్ కానీ లేకపోతే వ్యాక్స్ కానీ ఏదన్నా ఉంటే కనుక కొంచెం గట్టిగా అలా చాక్తో కట్ చేసినట్టుగా కట్ చేయండి. స్మూత్గా అయ్యేలాగా చూసుకోండి. చాకుతో నిదానంగా గీరినట్టుగా చేయండి. ఏదన్నా ఉంటే కనుక, పేపర్ కనుక ఉంటే కనుక అది కట్టర్ పెట్టి కట్ చేయండి, లేకపోతే సిజర్స్ పెట్టన్నా ఆ పేపర్స్ని కట్ చేయండి. ఒకసారి మళ్ళీ వేడి నీళ్ళల్లో ఒకసారి ముంచి మళ్ళీ ఒకసారి డిప్ చేసి తీసేస్తే కనుక ఏమన్నా బొడిపల్లాగా ఏమన్నా ఉన్నాయి ఏమన్నా ఉంటే కనుక అవి పోతాయని. హ్యాండ్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం కలర్స్ కావాలి అంటే కలర్స్ వేసుకోవచ్చు. కలర్ అక్కర్లేదు అనుకుంటే కనుక ఇలానే మామూలుగా వెలిగించేసుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు ఒక స్టాండ్ లాంటిది తయారు చేసుకుందాము. ఒక గ్లోటా లాంటిది తీసుకుని దానిలో ఐస్ వేసి వాటర్ పోయండి. ఐస్ వాటరే పోయండి. ఆ తర్వాత వ్యాక్స్ కరగబెట్టింది ఉంటుంది కదా, ఆ మిగిలింది ఆ వ్యాక్స్ దానిలో వేయండి. వేసి దానిలో మనం హ్యాండ్ ఇప్పుడు తయారు చేసుకున్న హ్యాండ్ని దానిలో పెట్టి ఒక 1/2 గంట అలా ఉంచేసాం అనుకోండి, అప్పుడు మనకి హ్యాండును ఈ స్టాండు రెండు కలిసి వస్తాయి అన్నమాట. అది చెంకి పౌడర్ అదే చెంకీస్ ఉన్నాయి కదా, ఆ చెంకీలు కూడా దానిలోనే ఉంటాయి. హ్యాండ్ నిదానంగా దానిలో పెట్టి కాసేపు పట్టుకోండి. కొంచెం గట్టిపడిన తర్వాత వెనకాల ఏదన్నా చిన్న
గిన్నె లాంటిది కానీ లేకపోతే ఏదైనా బౌల్ కానీ వెనకాల సపోర్ట్ పెట్టి వదిలేయండి. అప్పుడు మీకు హ్యాండ్ నిలబడి ఉంటుంది. వ్యాక్స్ మొత్తం కొంచెం గట్టిగా అయ్యే వరకు చేత్తో పట్టుకోవాలి. ఆ తర్వాత వదిలేసినా కానీ ఏం కాదు. కాసేపు అలా పట్టుకుని ఉండండి. ఇప్పుడు వెనకాల ఒక బౌల్ పెట్టాను. బౌల్ పెట్టి దానికి సపోర్ట్ పెట్టాను. అప్పుడు మనం పట్టుకోపోయినా కానీ బాగానే ఉంటుంది. వ్యాక్స్ ఇప్పుడు గట్టి పడిపోయింది. దీన్ని నిదానంగా తీసి నాలుగు వైపులా కట్ చేసి ఒక దిమ్మలాగా ఒక స్టాండ్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే రౌండ్ షేప్లో చేసుకోవచ్చు. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కొంచెం వేడి చేసి చాకుని కట్ చేస్తే సరిపోతుంది. నేను ఒక దిమ్మలాగా కట్ చేశాను. హ్యాండ్ రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు మనం కలర్స్ వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ వేసుకోండి, లేకపోతే బ్రష్ పెన్ కానీ లేకపోతే క్రేయాన్స్ కానీ, క్రేయాన్స్ అయితే కనుక కరగపెట్టి దానికి బ్రష్తో వేయండి, లేకపోతే బ్రష్ పెన్తో వేసేయండి, లేకపోతే రంగీలా కలర్స్ ఏమైనా ఉంటే కనుక రంగీలా కలర్స్ వేయండి. ఒకటే కలర్ కావాలంటే ఒకటే కలర్ వేయచ్చు, లేకపోతే మీకు నచ్చిన కలర్స్ 5 కలర్స్ వేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోండి. కలర్ అక్కర్లేదు అనుకుంటే కనుక అలా ప్లెయిన్గా అయినా ఉంచుకోవచ్చు, అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ కలర్స్ కావాలంటే కలర్స్ వేయండి. మీ దగ్గర కలర్స్ ఉంటే వేయండి, లేకపోయినా పర్వాలేదు. 5 కలర్స్ వేశాను నేను. ఎల్లో కలర్ కూడా వేశాను, రెడ్ కలర్ వేసా, బ్లూ కలర్ వేశాను, పింక్ వేశాను. మీకు నచ్చిన కలర్స్ ఏవైనా సరే వేసుకోండి. బటన్ వేల్కి గ్రీన్ కలర్ వేశాను. మధ్యలో చెమ్కీస్ కనపడాలని మధ్యలో కలర్స్ ఏవి వేయలేదు. ఒకవేళ మీరు చెమ్కీలు వేయకపోతే కనుక మీ ఇష్టం, కలర్స్ ఏదైనా ఒక కలర్ అయినా వేసుకోవచ్చు. ఆ ఒక కలరు ఎలా వేయాలి అంటే వ్యాక్స్లోనే కలరు క్రేయాన్స్ కలర్స్ కరగపెట్టేసి వేసేస్తే దానిలో ఒకటే కలర్ వస్తుంది. అలా కాకుండా 2-3 కలర్స్ కూడా చిన్న చిన్న బౌల్లో వ్యాక్స్ని తీసుకుని కరగపెట్టిన దానిలో అవి క్రేయాన్స్ కలిపేసేసి వేసేయచ్చు. హ్యాండ్ రెడీ అయిపోయింది చూడండి. రమాదేవి డైక్రాఫ్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.